సైరా నరసింహారెడ్డి. ఈ కథ మా 10 సంవత్సరాల కళ. కళ ఎప్పుడూ చెదిరిపోదు, కళ కళగానే మిగిలిపోతుంది. కానీ ఆ కళలో అప్పుడు నటించే నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు. మరి 10 సంవత్సరాలు గడిచినా సరే కళ చెదిరిపోకుండా ఎలాగే మిగిలిపోయిందో అలాగే ఇవాళ కూడా చిరంజీవి గారు ఆ 10 సంవత్సరాలు దాటినా అలాగే ఎంగగా కనపడుతున్నారు. అది మన అదృష్టం. ఇవాళ చిరంజీవి గారు ఈ వేషం వేయటం. ఈ సినిమా స్వాతంత్ర పోరాటం. న్యాయంగా చిరంజీవి గారి కోసమే చాలామంది పెద్దవాళ్ళు వదిలేసిన కథలాగా నేను భావిస్తుంటాను. ఈ కథ అనుకున్నప్పుడు చాలామందికి చెప్పాం. ఫైనల్గా చిరంజీవి గారు తనే చేస్తానన్న తర్వాత వెయిట్ చేసాం చాలా సంవత్సరాలు. ఇప్పటికీ రామ్ చరణ్ బాబు అత్యద్భుతంగా, అత్యద్భుతం అంటే మాటలు చాలవు, తన తండ్రిని ఎక్కడో కూర్చోబెట్టాలి, తనకి స్థానాన్ని కల్పించిన తండ్రిని ఎక్కడో కూర్చోబెట్టాలనే స్థానాన్ని కల్పించడం కోసం అత్యద్భుతమైన సినిమా తీశాడు. ఇది రేపు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు 2022 అంటే గాంధీ గారి పుట్టినరోజు. ఎవరైతే మనకు స్వరాజ్యం తెచ్చారని ఏ గాంధీని మనం నిత్యం స్మరించుకుంటామో ఆ గాంధీ గారే ఆకాశంలో నుంచి మన సినిమా సైరా నరసింహారెడ్డి చూస్తాడు 2nd. అందుకే ఆ సినిమా 2nd. ఈ సినిమా నాతో పాటు చాలామంది, సాయి మాధవ్, మధు, ఇంకా కొంతమంది రైటర్స్ పనిచేశారు. మా తమ్ముడు గోపాలకృష్ణ వారు రాలేదు. ఈ సినిమా గురించి చాలా మాట్లాడచ్చు, కానీ చాలామంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ నేను మాట్లాడేది మాత్రం ఒకే ఒక మాట. దయచేసి ఒక్క మాట వినండి. చిరంజీవి గారు తన గురువు గోసాయి వెంకన్న గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను భార్యాబిడ్డను వదిలేసి స్వతంత్ర పోరాటంలోకి వెళ్ళిపోతున్నాను అని అనుమతిలాగా అడుగుతాడు. అప్పుడు అమితాబ్ బచ్చన్ అంటాడు, భార్య కోసం యుద్ధం చేస్తే పురాణం అయ్యింది, భూమి కోసం యుద్ధం చేస్తే ఇతిహాసం అయ్యింది, జాతి కోసం యుద్ధం చేస్తే చరిత్ర అవుతుంది నాయన, వెళ్ళు అంటాడు. అది చరిత్ర అయ్యింది గనకే ఇవాళ మనం చరిత్రలో ఉన్నాం గనక మనం ఆ చరిత్రను చెప్పుకుంటున్నాం, చరిత్ర రాసుకున్నాం, చరిత్ర అందరూ చూడగలుగుతున్నాం. అలాగే నాకంటే చిన్నవాడైనా మాతో ఎప్పటికప్పుడు కన్సల్ట్ చేస్తే అత్యద్భుతమైన డైలాగులు రాశాడు. చాలా ఇంకా ఉన్నత శిఖరాలు అతను అధిరోధించాలని మనసారా అతను ఆశీర్వదిస్తున్నా. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, మళ్ళీ మనందరం ఇలాగే ఒక మంచి ఫంక్షన్లో కలుసుకోవాలని, మళ్ళీ ఉమ్మగారే వచ్చి మా అందరినీ ఇలాగే పిలవాలని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్.